సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నేడు అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించిన ఈ జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా వాటిని నిజం చేసేలా ఇవాళ వారి ఎంగేజ్మెంట్ జరగనుంది. రెండేళ్ల క్రితం అంటే 2021 అక్టోబర్లో విడిపోతున్నట్టుగా చైతన్య సమంత ప్రకటించారు. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూళిపాళపై రూమర్స్ వచ్చాయి. శోభిత ధూళిపాళతో చైతు డేటింగ్ చేస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అయింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ వార్తే కన్ఫామ్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో బయట పెట్టింది. చైతుతో ఓ షెఫ్ ఫోటో దిగారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి కన్ఫర్మ్ అని అనుకున్నారు. ఇక ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలైతే వినిపిస్తున్నాయి. రెండు వేల 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాళ ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత 2016 తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్లో ప్రధాన పాత్రనే పోషించింది. తెలుగులోనూ 2 సూపర్ హిట్ మూవీస్లో నటించింది శోభిత ధూళిపాళ. 2018 వచ్చిన గూఢచారి, 2022 వచ్చిన మేజర్ మూవీస్ లో కీలక పాత్రలు పోషించింది.